चित्तूर जिल्ला मदनपल्ली मुनिसिपल कार्यालयं समावेश मंदिरंलो रेंडव वैस चेयरपर्सन गा एंपिक प्रक्रिया निर्वहिंचारु। 12वा डिविजन कौन्सिलर जिंक वेंकट चलपतिनी रेंडव वैस चेयरपर्सन गा प्रतिपादिंचारु। एवरु पोटीकी मुंदुकु राकपोवडंतो मदनपल्ली सब कलेक्टर जाह्नवी जिंक वेंकट चलपतिनी रेंडव वैस चेयरपर्सन गा एकग्रीवंगा एन्निकैनट्लु प्रकटिंचारु। ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ జాహ్నవి సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మనోజ, 1వ వైస్ చైర్మన్ ఆదాం, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు వార్డ్ కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు। ఈ సందర్భంగా జింక వెంకట చలపతి మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో 2వ వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నారని, అలాగే ఎమ్మెల్యే నవాజ్ బాషా మున్సిపల్ చైర్మన్ మనోజ వార్డ్ కౌన్సిలర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు। మదనపల్లి మున్సిపల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు। పరిపాలన ఇంకా బాగా ప్రజల వద్దకు అత్తడి వరకు కూడా పోవాలని, కొత్తగా ఇంతవరకు మున్సిపాలిటీ 1964 ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ మున్సిపాలిటీకి ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, అదే విధంగా కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ఉండేవాళ్ళు। కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని 2.2 పేజీల మేనిఫెస్టో చేసి తన ఏదైతే పాదయాత్రలో వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలను కూడా నెరవేర్చాలని, పాలన మరింత మెరుగుపరచాలని, కొత్తగా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో 2వ చైర్మన్, 2వ డిప్యూటీ మేయర్గా కొత్త జీవో తెచ్చి ఆ జీవోలో ఈ రోజు మీ అందరి ముందర మరి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా పెద్దలు మనందరి నాయకుడు మా అన్న, మా ఆరాధ్య దైవం పెద్దిరెడ్డి రామచంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, అదే విధంగా యువ నాయకుడు మా అన్న రాజంపేట పార్లమెంటు సభ్యుడు నితిన్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా నీతి నిజాయితీగా నిరంతరము ప్రజా సమస్యలుగా ఎలిపేరుగని పోరాటం చేస్తూ నిత్యము ప్రజల కోసం తప్పించి ఇంతవరకు ఈ మదనపల్లి నియోజకవర్గంలో కన్నీ విరిగిన రీతిలో 30,000 మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గం 276,000 మంది ఓటర్ల ఆధార అభిమానంతో శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ రోజు మీ ముందర వైస్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించిన నవాజ్ బాషా గారు ఈ యొక్క మదనపల్లి మున్సిపాలిటీ చరిత్ర విడిపోతారని సభాముఖిగా తెలియజేస్తూ వచ్చి వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మరి నా పైన ఈ రోజు పెద్ద బాధ్యత, గత 30 సంవత్సరాలుగా విద్యార్థి దశలో 1986 బిటి కాలేజ్ చైర్మన్ గా, విద్యార్థి దశలో ఎన్ఎస్యు జిల్లా సెక్రటరీ గా, లారీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, టింబర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా, ఆటో నగర్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు ప్రజా సమస్యలపై పోరాడి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి బలం చేకూర్చి ఈ రోజు ఆ బలం చేకూర్చిన దానికి గుర్తింపుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కష్టపడిన వ్యక్తికి, ఒక సామాన్యమైన కుటుంబంలో వచ్చిన వ్యక్తికి, నీతి నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తికి గుర్తింపు ఉంటుంది అనడానికి కారణం మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, రామచంద్ర గారు, నితిన్ రెడ్డి గారు, నవాజ్ బాషా గారని కూడా ఈ సభాపతి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాపై ఇంకా ఎక్కువ బాధ్యత పెట్టారు। నా ముందర ఉన్నది 2024 జనరల్ ఎలక్షన్ supply and delivery of 3 units to households for segregation of waste under CLAP program in Madanapalli Municipality 22.60 lakhs, mottam 2,77,60,000, IEC activities 1%, 2,62,69,000, capacity building 1%, 2,69,000, 4,942,000, సదరు గ్రాంట్ కింద యాన్యువల్ నుంచి పోరాడే వ్యక్తి, మంచి వ్యక్తి, గత 30 సంవత్సరాలుగా ఇక్కడ వ్యక్తిగతంగా నాకు అంటలాంటిగా భావించి చేసే వ్యక్తి, అలాంటి వ్యక్తిగా వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ పోరాటం మా అందరి అదృష్టంగా భావిస్తూ ప్రత్యేకంగా నేను ఇంకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఏదైతే ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, డీ గారికి అందరికీ నేను ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఏదైతే ఈ భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు లేనివంటిగా ముందు ప్రభుత్వాలని స్వస్థంలో వచ్చిన తర్వాత ఒక వైస్ చైర్మన్ పెట్టారు మీ అందరి, ఈరోజు మన పేరు నాయకులు మనందరూ ఆశా జ్యోతి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అన్ని కులాలకు మతాలకు అతీతంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఎక్కడైతే అగ్ర కులాల పెద్ద పీటలో ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ
సభ్యులలో ఒక సీటు వైస్ చైర్ మినిస్టర్ దరవదు అయితే రెండవ వైస్ చైర్ కూడా ఇవ్వాలని చెప్పి కొత్త ఫిలాసఫీలో ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా లేనట్టుగా ఈ ఆందోళన ముందుకు సాగా రెండు వైస్ చైర్ నియమించిన దానికి ప్రత్యేకంగా మనం అందరము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ ప్రతిపాదనలోనే ఇంకా జరుగుతున్న రెండవ వైస్ చైర్మన్ ఇంతకుముందు ప్రిన్సిపల్ చైర్మన్ ఎలక్షన్లో మన అంతర్గత మనోజ రెడ్డి గారు లేరు. అప్పుడు వైస్ చైర్మన్ ముందుగా నూరాజు అన్నారు కాబట్టి మళ్ళీ అందరూ మాట్లాడి పాత వ్యక్తి కష్టపడే వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఈరోజు అందరూ కూడా కాన్స్టబుల్ అందరూ ఏమి తెలియకుండా ఇంకా జరుగుతున్నట్టు రెండవ ప్రిన్సిపల్ వైస్ చైర్మన్ చేసిన దానికి నేను ప్రత్యేకంగా మా పాత్ర గారి పేరు ధన్యవాదాలు. ఏదైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నీతి నిజాయితీ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, అభివృద్ధి చేయాలి, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే తమ బలమైన నాయకత్వం కావాలి. కాబట్టి సమాజంలో ఎంతో తెలుసు, ఇప్పుడు కూడా చరిత్రలో కూడా ఇన్ని పెద్ద చైర్మన్ కానీ ఇంతమంది దేశాలకు పెద్ద పెద్ద ఇచ్చిన స్థానాలు ఏదైతే డీసీ స్టేట్ ఉన్నాయో అక్కడ కూడా ఇంతమందికి బీసీ కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ ఇవ్వలేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ చైర్మన్ దర్జాపేట చేయాలని చేస్తాను. అందరికీ కూడా నేను అంటే ఇలాంటి ముఖ్యమంత్రి గారి కింద పనిచేయడం, ఇలాంటి ముఖ్యమంత్రి గారిని మన అందరూ కూడా చాలా అదృష్టంగా భావించాలి. రాబోయే తరాలు కూడా మన పెద్ద జీవితాల్లో బాగుండాలంటే మన జీవితాల్లో సుఖ సంతోషం అంటే తెలంగాణ ఈ రాష్ట్రానికి ఒకే ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆ నాయకుడే మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఎంతో తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మరొక గారి జిల్లా నిలబడడానికి శుభాకాంక్షలు ధన్యవాదాలు. ఇంకొంచెం త్వరగా కూడా మీ అందరి సహకారంతో ఈ వ్యవసాయం